సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అధినేత చంద్రబాబుకు హైకోర్టు ఓరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. మరోవైపు అంగళ్ళు కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంగళ్ళు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కామ్ జరిగిందని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పేరును కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేయగా బుధవారం విచారణ జరిగింది. ఇటు చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు, అటు సిఐడి తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సిఐడిని ఆదేశించింది. దీంతో చంద్రబాబుకు కొంత ఊరటలు దక్కినట్లయింది. మరోవైపు అంగళ్ళు కేసులో కూడా గురువారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్ళు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసులో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంపై సిఐడి హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ పెండింగ్ లో ఉందని కోర్టుకు ఏజే శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.